నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. మహావిశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ఎంపీ విజయసాయి, మంత్రులు కొరసాల, మొత్తం సెట్టిల వెల్లడి. అప్పన్నను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి దంపతులు, ఆశీర్వచనం అందించిన అర్చకులు. అశోక్ గజపతిని విమర్శించే నైతిక హక్కు విజయసాయికి లేదు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ధ్వజం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వమని కార్మిక నేతల శపథం. వైసీపీలో చేరలేదనే పల్లాపై కక్ష సాధింపు చర్యలు, ఉత్తరాంధ్ర యాదవ ఐక్య వేదిక ఆరోపణ. ఇక వార్తల వివరాలు చూద్దాం. నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా విరాజిల్లుతున్న విశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి, మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు తెలిపారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో మహావిశాఖ నగరాభివృద్దిపై నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిపాలన రాజధానిగా మహావిశాఖను అన్ని విధాలా అభివృద్ది చేయనున్నట్లు మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి, ఎంపీ విజయసాయిరెడ్డిలు చెప్పారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో మహావిశాఖ నగరాభివృద్దిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న 2 నెలల్లో 600 కోట్ల అభివృద్ది పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ముడసర్లావ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ప్రతి జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక ప్రాంతంతో పాటు నివాస గృహాల వద్ద మొక్కలు నాటి హరిత నగరంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సత్యం కంప్యూటర్ సెంటర్ మద్దెలపాలెం, గాజువాకల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శానిటేషన్కు అదనపు సిబ్బందిని నియమించి మహావిశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా మురికివాడల రహితంగా నగరాన్ని అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి రాబోతుంది. ఇది పదే పదే నేను ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా చెప్తా ఉన్నా. ఈ డేట్స్ మీరు ఒక పర్టికులర్ డేట్ అని ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలే. త్వరలో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్సులకి పెరిగితే ఒకవేళ 15% మ్యాక్సిమం 15% పెరుగుతాయే, కానీ అంతకు మించి పెరిగేటటువంటి అవకాశం లేదు. కానీ దీన్ని ప్రతిపక్షాలు ఏదో ట్యాక్సెస్ విపరీతంగా పెంచుతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదు. విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్లమ్ లేనటువంటి సిటీగా తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో ఉన్నారు. 98 వార్డులు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో. 98 వార్డులకి ఒక్కొక్క వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నటువంటిది కమిషనర్ గారు తయారు చేశారు. ఒక్కొక్క వార్డులో ఏం చేయాలి, ఏమేం పనులు చేయాలి, మనం ఏమి హామీ ఇచ్చాం, అది డ్రైనేజ్ వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ కానీ, షెల్టర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా కూడా ఏమేం చేయాలన్నటువంటిది పథకాన్ని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేశాం. ఒక్కొక్క వార్డులో వార్డును బట్టి కొన్ని వార్డ్స్లో 5 కోట్లు, కొన్ని వార్డ్స్లో 6 కోట్లు, 10 కోట్లు ఈ రకంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేయాలి అన్నటువంటి దాన్ని, అది కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. వీటిల్లో విలీన ప్రాంతాలు కూడా దీనిలో కవర్ అవుతాయి. ఎక్కడైతే కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ కట్టించడం, ఎక్కడైతే స్టీప్గా కొండెక్కాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ మెట్లు కట్టించడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు. అవి కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా ఎదగాలి. ఇది పరిపాలనా రాజధాని వస్తుంది కనుక ఇక్కడ ఏవైతే మనం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం అన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా జరగాలని, దానిలో భాగంగా ఇటు ప్లానింగ్ నగరం సంబంధించిన ప్రణాళికని చాలా పటిష్టం చేయడం, దీని అంత శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా పచ్చదనం పరిడి వెళ్ళే విధంగా ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా తయారు చేయాల్సిన అవసరం ఉంది కనుక
మొత్తం నగరంలో ఉన్న అన్ని పార్కుల్ని ఐడెంటిఫై చేసి అన్ని ఓపెన్ సైట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని దశల వారీగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ నగర అభివృద్ధికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికంటే వచ్చే మార్చి ఎండింగ్కి 3,000 కోట్ల రూపాయల విలువైన పనుల్ని ప్రారంభోత్సవాలకి సిద్ధం చేస్తాం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 450 కోట్ల రూపాయల పనులు వచ్చే 2 నెలల్లో ఇవి పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. ఒక్క బీచ్ క్యారిడార్కి సాంకేతిక ఇబ్బందులు ఉన్న కారణంగా ఒక్క పనే ఇంకా టేకప్ కాలేదు. మిగతా అన్ని పనులు కూడా వేగవంతం చేయాలని డిసెంబర్ ఎండింగ్ అని టార్గెట్ డేట్ పెట్టుకున్నాం. ఎక్కడైనా ఏదైనా కొన్ని అవాంతరాలు వచ్చినా కూడా సమయం మార్చి నాటికి ఈ 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. పక్కన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, పారిశ్రామిక పరంగా చూసినా, టూరిజం పరంగా చూసినా, అన్ని రకాల కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. కాబట్టి మరి అధికారులు కానీ ముఖ్యంగా కమిషనర్ గారు చాలా డీటెయిల్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మంచి అవగాహనతో ఒక చాలా మాకు అందరికీ సంతృప్తిపరమైనటువంటి వాళ్ళ సమాధానాలు అధికారులు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషం కలిగించింది. తప్పనిసరిగా ఈ రోజున ఏవైతే మనం అనుకున్నామో ఈ ప్లాన్స్ అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని చేయమని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు విజయసాయి గారు కూడా చెప్పారు. ఆ మిగిలిన విషయాలు డీటెయిల్డ్గా కొన్ని ఆక్రమణ గురించి విజయసాయి గారు, తర్వాత ఈ ప్రాజెక్ట్స్ మన వరల్డ్ బ్యాంక్లో కానీ మన జీవోఎంసీ చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు సెలవిస్తారు. కౌన్సిల్ ఎలా వర్క్ చేయాలి, అధికారులు ఎలా వర్క్ చేయాలి అనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని కౌన్సిల్ ఓవర్రూల్ చేయడమో అది కౌన్సిల్ చేసే పనులు మేము చేయము. కాబట్టి దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఇక్కడ జిల్లా స్థాయిలో ఏం చేయగలం, ఇక్కడ చేయలేని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సంబంధిత అధికారులు అమరావతి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కూడా చేయాలని పెద్దలు విజయసాయిరెడ్డి గారు, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఆలోచన. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈవో సూర్యకళ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రి వెల్లంపల్లి కళ్యాణ మండపాన్ని సందర్శించారు. శిల్పాలకు ప్రత్యేక తైలంతో శుద్ధి చేసిన కార్యక్రమాన్ని ప్రశంసించారు. కరోనా మహమ్మారిని ఆ సింహాద్రినాథుడు తరిమివేయాలని మంత్రి ప్రార్థించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పని, ఈ కరోనా మహమ్మారిని కూడా ఆ భగవంతుడు తరిమివేయాలని చెప్పని, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్నారో, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి తపన పడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి కూడా స్వామివారి ఆశీస్సులుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా ఆ స్వామివారిని కోరుకున్నాను. తప్పకుండా నెరవేరుద్దని చెప్పి చూసి రాజకీయాలు చేయడం, అదేవిధంగా అన్నగారు కుమార్తె ఇక్కడ చైర్మన్ అయితే తట్టుకోలేని వ్యక్తి ఈరోజు నా గురించి మాట్లాడుతున్నాడంటే అంతకంటే నీచమైన రాజకీయం ఎవరు చేయకూడదు. దేవుడు సన్నిధిలో మనం ఉన్నాం, దేవుడికి మంచి చేసే విధంగా ముందుకెళ్ళాలి. నిన్న పంచగ్రామాల గురించి కూడా ఆయన మాట్లాడడం చూశాను నేను. పంచగ్రామాలకి ఆయన అనుకూలమా వ్యతిరేకమా? ఏదైతే నేను ఇప్పుడు ఇందాక అర్చకులు కూడా నాతో మాట్లాడుతున్నారు, తొందరగా పరిష్కరించండి స్వామివారికి కూడా డబ్బు వస్తుంది అని చెప్పాలి. అటు దేవాలయంలో పనిచేసే అర్చకులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అందులో ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక మాట మీద ఉంటే ఈరోజు డబుల్ స్టాండ్ మాట్లాడే వ్యక్తి అసలు పెట్టుకుంటున్నారు కదా, అంటే చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్నారు లేదనేది చంద్రబాబు నాయుడు వివరణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక ఆరోపణలు, ఏదో ఈ డబ్బులు వాహన మిత్రులు మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ నిధులు ఇస్తున్నారు తప్ప ఎక్కడ దేవాదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చే అవకాశం కూడా లేదు, తీసుకునే ఆలోచన లేదు, మాకు ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇవన్నీ అశోక్ గజపతి రాజు గారు తెలుసుకొని మాట్లాడాలా, అది తెలుసుకోకుండా కనుక ఆయన ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలి, నాకు వయసు ఉంది కదా, నేను రాజులు కదా, నేను ఈ యొక్క రాజశాస్త్రాలు చేస్తున్నాం కదా అనుకుంటే, నేను ఇందాక కూడా ఇంతకుముందు చెప్పాను, రాచరకాలు పోయినాయి, ప్రజా వ్యవస్థ వచ్చింది, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా జవాబుదారితనం ఉండాలి తప్ప మీరు రాజులు అని చెప్పి అహంకారం చూపెడితే మాత్రం ఈరోజు ఈ రాష్ట్రం అయితే నడవ
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజును విమర్శించే నైతిక హక్కు విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అశోక్ గజపతిపై విజయసాయి చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. మహారాజైన దర్పం ప్రదర్శించని వ్యక్తిపై అభాండాలు మోపడం తగదన్నారు. ఫ్రాంక్లిన్ టెంప్లిన్ పరిశ్రమ వేరే చోటకు తరలిపోవడంపై పల్లా మండిపడ్డారు. విశాఖలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు. అంటే విజయానంద సంస్థాన అధిష్టులైనటువంటి వారి మీద మరి విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగా విజయనారాయణ మహారాజు అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి మీద మాట్లాడే అర్హత మీకు లేదు. వాళ్ళు కాలు గోటి కూడా మీరు పనిచేయరు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం మీద మీకు అవగాహన లేదు కనుక అలా మాట్లాడుతున్నారు. మీకు అవగాహన ఉండాలంటే ఆ మాటలు మాట్లాడేవారు కాదు. అవగాహన ఉండుంటే మీరు వెళ్ళి ఆ సంచయితం అన్న అమ్మాయిని తీసుకొచ్చి మీరు చైర్మన్ కింద పెట్టుండేవారు కాదు. మీరు ముందు వ్యక్తుల కోసం తెలుసుకోండి. ఈ ప్రాంతం యొక్క ఎవరైతే ముఖ్యులో వాళ్ళ కోసం తెలుసుకోండి. ఈ ప్రాంతానికి మంచి చేసిన వాళ్ళని గుర్తించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం చేయడానికి లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజుగారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజుగారి భూముల కోసం సంబంధం మీకేంటి? అసలు మాన్సస్ ట్రస్ట్లో అది అందుబాటు బాగానే ఉంది. కాకపోతే మీకు ఏదో లావాదేవీలు చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీరు స్వార్థ ప్రయోజనం కోసం ఆలోచన చేస్తారు. మీ పప్పులేం ఉడకవు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని తిరిగి బుద్ధి చెప్పేటట్టుగా చెప్తారని చెప్పి విజయసాయి రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అనుకుంటే మాత్రం ప్రభుత్వం నెత్తి మీద వేసుకుంటే అది సరిపోదు. ప్రభుత్వాలు ఉద్యోగాలు వచ్చేటట్టుగా మంచి పేరు గాంచినటువంటి సంస్థలు తీసుకొచ్చి వైజాగ్లో పెడితే తప్ప, మన ప్రాంతాల్లో పెడితే తప్ప ఉద్యోగ అవకాశాలు రావు. మధురవాడలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి ఒక ప్రపంచంలోనే మంచి ఐటీ కంపెనీ తేడానికి మేము ప్రయత్నాలు చేసాం. వైజాగ్ కూడా అదే విధంగా ఐటీ హబ్గా గుర్తింపు వచ్చేటట్టుగా మేము చేస్తాం వైజాగ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. యువతని దృష్టిలో పెట్టుకోండి. మరి ప్రపంచ స్థాయి కంపెనీస్, ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే సుమారు 500 కంపెనీస్ ఒక కంపెనీ. అలాంటి కంపెనీలు తేడానికి ప్రయత్నం చేయండి తప్ప యువత భవిష్యత్తును మీ స్వార్థ ప్రయోజనాల కోసం పాడు చేయదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 77వ రోజు కొనసాగాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న దీక్షా శిబిరానికి సిపిఎం నాయకురాలు బొట్టా ఈశ్వరమ్మ సంఘీభావం తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్ములుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందామని సిపిఎం నాయకురాలు బొట్ట ఈశ్వరమ్మ పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 77వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ఈశ్వరమ్మ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన మోడీ ప్రభుత్వం ఆ పని చేయలేనప్పుడు ఇక అధికారంలో ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు ఊఢిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి 77 రోజుల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ 77 రోజుల నుంచి కూడా దీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం చలనం లేనట్టుగానే ఉంది. కనీసం స్పందించట్లేదు. ఈ రోజు కార్మికులు అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి ఈవేళ ముక్త కంఠంతో కార్మికులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కూడా ఇవ్వలేదు. ఇంతవరకు స్టీల్ ప్లాంటు గతంలో ఏదో నష్టాల్లో ఉందని చెప్పి చూపించారు. ఎందుకంటే డబ్బులు ఈరోజు వెచ్చించి గనులు కొనుక్కొని స్టీల్ తయారు చేసేటప్పుడు లాభాలు నష్టాలు అనేది ఇంచుమించు కొంచెం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దీక్షలు ప్రారంభించారో అక్కడి నుంచి ప్రతిరోజు కూడా స్టీల్ ప్లాంటు అధిక లాభాలతో నడుస్తుందని చెప్పేసి స్టేట్మెంట్లే ఇస్తా ఉన్నారు. ఎందుకని కార్మికులు పట్టుదలతోని ఎలాగైనా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, స్టీల్ని రక్షించుకోవాలి. 32 మంది ప్రాణాలు కోల్పోయి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకున్నాము.
అలాంటి ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు మద్దతు కాదు కదా, కనీసం కంటి చూపు కూడా లేకుండా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. పల్లా శ్రీనివాసరావును వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఉత్తరాంధ్ర యాదవ ఐక్యవేదిక నాయకులు ఒమ్మి సన్యాసరావు ప్రశ్నించారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పల్లాపై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు యాదవుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని వాపోయారు. వైసీపీలో చేరలేదనే కక్షతోనే ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి మచ్చలేని నాయకుడు పల్లా శ్రీనివాసరావు అని తెలిపారు. జగన్ ప్రభుత్వం అతనిపై కక్ష సాధింపు చర్యలను మానకపోతే భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పల్లా ఫ్యామిలీ గత నెల రోజుల నుంచి జరుగుతున్న మా ఉత్తరాంధ్ర నాయకులు పల్లా సింహాచలం గారు తనయుడైన ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి మీద అనేక రకాలైన ఆరోపణలతో నిరాధారమైన ఆరోపణలతో మరి పల్లా ఫ్యామిలీని పల్లా సింహాచలం ఫ్యామిలీని పల్లా శ్రీనివాసరావు గారిని మా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయడానికి అనేక రకాలుగా దాదాపు నెల రోజుల క్రితం అన్ని అనుమతులు తీసుకొని మరి ఏదైతే పాతగాజు ఒక జంక్షన్లో ఒక భవన నిర్మాణం చేస్తే మరి ఎప్పుడో రాబోయే రోజుల్లో రోడ్డు ఎక్స్పాన్షన్ ఉందని చెప్పి సాకుతో మరి ఆ భవన నిర్మాణాన్ని కూల్చడం, దాని తర్వాత ఒక నెల రోజులు తిరక్క ముందే వాళ్ళ తండ్రి గారైన పల్లా సింహాచలం గారు ఒక 4 దశాబ్దాల క్రితం అక్కడ సుమారు ఒక 50 నుంచి 60 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్న భూములు అవి ప్రభుత్వ భూములు అని చెప్పి చిత్రీకరించి ఈ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వాళ్ళని ఆ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న సంగతి మీకు అందరికీ తెలుసు. చాలా ఏళ్ళ నుంచి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న హౌస్ కమిటీని అయితే గాజువాక హౌస్ కమిటీ 999 ఎకరాలని అది 301 జీవో తీసుకొని వచ్చి ఆ దగ్గరలో చేయించడం, రెండవది ఏదైతే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు అందరికి తెలుసు నిర్వాసితులు ఎంతోమంది మరి భూములు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీతోటి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపేయడం, దాన్ని ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన చొరవ తీసుకొని సుమారు 850 మందికి మరి వాళ్ళకి 6 కార్లు ట్రాన్స్ఫర్ చేయించిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ అలాగే మరి అక్కడే టోల్గేట్ ఆయన టైంలో టోల్గేట్ కూడా అంటే విశాఖ నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న అంటే పరిధిలో ఉన్న టోల్గేట్ని ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మరి దాని పరిధి దాటిన తర్వాత దాన్ని పెట్టాలి. ఇక్కడ ఎప్పుడు నిత్యం కూడా ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి ఇంటాక్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఫీజులు కట్టుకోవాలని లేరని ఉద్దేశంతో దాన్ని కూడా మరి తీయించిన ఘనత మీకు అందరికీ తెలుసు. మహావిశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు నగరాభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మహావిశాఖను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా విఎంఆర్డీఏ జీవీఎంసీ అధికారులతో జీవీఎంసీ సమావేశ మందిరంలో ఎంపీ విజయసాయి, మంత్రులు ముత్తంశెట్టి, కన్నబాబులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి జోన్లో ఒక కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, టౌన్హాల్ రాజీవ్ స్మృతి భవన్లను మ్యూజియంలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
అలాగే నగరంలో స్థలాల సంరక్షణపై ఈ సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో మేయర్ హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జి శ్రీధర్, విఎంఆర్డీఏ, జీవీఎంసీ కమిషనర్లు కోటేశ్వరరావు, సృజన పాల్గొన్నారు. జీవీఎంసీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల ఖర్చుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ఎన్నికల ఖర్చులు 13.80 కోట్లుగా చూపించడంపై కౌన్సిల్ సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ఖర్చులపై మరోసారి పూర్తి స్థాయిలో నిశిత పరిశీలన జరిపాకే చెల్లింపులకు ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. జీవీఎంసీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల ఖర్చులు చూస్తే ఎవరికైనా సందేహం కలగక మానదు. ఏకంగా ఎన్నికల ఖర్చులు 13.80 కోట్లు అయ్యాయని, వాటిని చెల్లించేందుకు అవసరమైన అనుమతి మంజూరు చేయాలని గ్రేటర్ అధికార యంత్రాంగం కౌన్సిల్కు నివేదించింది. ఈ నెల 23న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి సభ్యులు చర్చించనున్నారు. ఎన్నికలకు ఖర్చు చేయడం తప్పు కాకపోయినా ఏకంగా 13.80 కోట్లు ఖర్చు చేయడమే పలు ఆరోపణలకు తావిస్తోంది. కొన్ని విభాగాలు ఇష్టారాజ్యంగా బిల్లులు పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగానిదే అగ్రస్థానం. ఏకంగా ఆ ఒక్క విభాగం నుంచే 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. ఆ తర్వాత ప్రజారోగ్య శాఖ, టౌన్ ప్లానింగ్ విభాగాలు కూడా ఖర్చు ఎక్కువగానే చూపించాయి. మొత్తం 10 విభాగాలతో పాటు ఇతరత్రా ఖర్చులు కలిపి ఈ 13.80 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు. కేవలం సాధారణ ఖర్చులే 90 లక్షలు చూపిస్తుండటం గమనార్హం. ఏది ఏమైనా జీవీఎంసీ ఎన్నికల ఖర్చులపై మరోసారి పూర్తి స్థాయిలో నిశిత పరిశీలన జరిపి అప్పుడే చెల్లింపులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. విశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జూన్ 23వ తారీఖున జరగబోతూ ఉన్నది. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి ఒక ఎజెండాగా వాళ్ళు జీవీఎంసీ గత జీవీఎంసీ ఎలక్షన్ సందర్భంగా అయినటువంటి ఖర్చుని సుమారు 14 కోట్ల రూపాయలు అయిందని, దాన్ని కౌన్సిల్లో ఆమోదించడం కోసం ఎజెండాగా ప్రతిపాదన చేశారు. మేము సిపిఎం పార్టీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మొదటిది జీవీఎంసీ ఎన్నికల ఖర్చు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మున్సిపల్ కార్పొరేషన్కి ఏమిటి సంబంధం అని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగినటువంటి ఖర్చు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మీద బదలాయింపు చేయటం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటిది మొదటిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రెండవది, ఈ ఖర్చు సవ్యంగా ఉందా? 14 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందా? వారం రోజులు ఎన్నికలు జరిగినాయి. ఈ 14 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? ఇంత పెద్ద ఎత్తున ఖర్చు ఎందుకు అయింది అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను. ఏం కొనుగోలు చేశారు? జీతభత్యాలు ఏమైనా కాదు కదా, అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో జరిగినటువంటిది. అలాగే ఉన్నటువంటి ప్రింటింగ్ ఇటువంటి ఖర్చులు అనేటువంటి కోట్లు అవ్వు కదా. అందువల్ల దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ జరపాలి. ఈ కమిటీ కూడా ప్రభుత్వ అధికారులు ఒక్కరితోటి జరగకూడదు. ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. ఆ ఫ్లోర్ లీడర్లు అలాగే ఎన్నికైనటువంటి ఫ్లోర్ లీడర్లతో పాటు ఉన్నతాధికారులు కలిపి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలనేటువంటిది, అటువంటి దానికి ఒక కమిటీ నియమించాలనేటువంటిది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి పన్నుల ద్వారా ఇచ్చినటువంటి ఆదాయం, ఆస్తి పన్ను ద్వారా వాళ్ళు ఇచ్చేటటువంటి, నీటి పన్ను ద్వారా ఇస్తున్నారు, చెత్త పన్ను ద్వారా ఇస్తున్నారు, వాళ్ళు కొన్ని ప్రొఫెషనల్ ట్యాక్స్ ద్వారా కడుతున్నారు, అలాగే వ్యాపార వాణిజ్యంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి లైసెన్స్ ఫీజుల కింద, బిల్డింగ్ ఫీజుల కింద ఇచ్చేటటువంటి డబ్బుని మీరు మంచినీళ్ళలాగా విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి హక్కు అనేటువంటిది జీవీఎంసీకి లేదు. అందువల్ల 14 కోట్లు అనేటువంటిది సమగ్రమైనటువంటి ఆడిట్ జరగాలి. ఆడిట్కి ముందు ఒక కమిటీ వేసి దేనికి ఎంత ఖర్చు అయింది, అందులో జరిగినటువంటి అవినీతి ఏమిటి, గోల్మాలు ఏమిటి అనేటువంటిది నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టాలి. ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించేటటువంటి విధంగా కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంకు సంబంధించి ఇటీవల ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఎక్కువ కాలం స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే జీవీఎంసీ ఒక పరిపాలన నిర్వహించడం జరిగింది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నికల నిర్వహణ ఖర్చు నిమిత్తం
దాదాపుగా 14 కోట్ల రూపాయలు ప్రజాధనం ఈ యొక్క క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ 14 కోట్లకు సంబంధించి ఏ విధంగా ఖర్చు పెట్టారు ఏంటంటే అధికారులు పెదవి విరిచేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు స్పెషల్ ఆఫీసర్ పాలనలో కమిషనర్ పాలనలో నిధుల దుర్వినియోగం ఏ విధంగా అవుతుందో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదైతే ప్రజాధనం 14 కోట్ల రూపాయలు అసలే రాష్ట్రం అప్పులు పాలైనటువంటి పరిస్థితి, ఇటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో 14 కోట్ల రూపాయలు ఎన్నికల నిర్వహణ కోసం అని చెప్పేసి దుర్వినియోగం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనిపైన జీవీఎంసీ కమిషన్ వివరణ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 14 కోట్ల ఖర్చుపై ఈ యొక్క విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మాంసం వ్యర్థాల టెండర్లపై రాజకీయాలు చేయొద్దంటూ టెండర్ల కాంట్రాక్టర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ సాయి కుమార్ మాట్లాడారు. టెండర్లలో మేయర్ జోక్యం నశించాలన్నారు. న్యాయబద్ధంగా టెండర్లు వేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారిన వ్యర్థాలు అమ్ముతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. నా పేరు సాయి కుమార్ అండి. నేను జీవీఎంసీలో చికెన్ అండ్ మటన్ వేస్టేజ్ టెండర్ వేయడం జరిగిందండి. ఈ టెండర్ అఫీషియల్గా ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళకి టెండర్ వస్తుందని చెప్పి జీవీఎంసీ నినాదం చేయడం జరిగింది. దీని నుంచి నాకు ఆల్రెడీ టెండర్ రావడం కూడా జరిగిందండి హైస్ట్. దీని నుంచి శ్రీనివాసరెడ్డి అనే యువకుడు, నేను శ్రీనివాస్ మేయర్ భర్త అయిన గొలగాన్ శ్రీనివాసరావు గారి అంచెల్ని, నాకే టెండర్ వచ్చిందని చెప్పి చికెన్ అండ్ మటన్ వేసే షాప్లో కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి తగ్గ పరిణామాలు తీసుకోవాలని నేను కోరుకుంటాను. అలాగే జీవీఎంసీ గండి కొట్టే మార్గంగా కూడా జరుగుతుందని జీవీఎంసీ అధికారులు కూడా దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. మిస్సీ సోకిన నెల శిశువుకు మెరుగైన వైద్యం అందించి కోలుకునేలా చేశామని ఆమ్ని ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె రాధాకృష్ణ రామ్నగర్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. రెండవ దశలో ఇప్పటివరకు 16 మిస్సీ కేసులను 45 రోజుల నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారిలో వేర్వేరు లక్షణాలతో గుర్తించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఈ వ్యాధి స్థితి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సమావేశంలో ఆసుపత్రి పిల్లల వైద్య బృందం పాల్గొన్నారు. ఎండి గిగిల్స్ బై ఆమ్ని ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇప్పుడు చాలామంది ఈ డౌట్ ఏంటంటే థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, పిల్లలు ఫెయిల్ అయిపోతారని చాలా ఎక్కువ డిస్కషన్ అవుతుంది. మనం ఫస్ట్ వేవ్ చూసాము, సెకండ్ వేవ్ చూసాము. పిల్లలు ఎఫెక్ట్ అవుతారా లేదంటే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. 100 కేసెస్ కోవిడ్ చూస్తే దాంట్లో 8% వరకు పిల్లలే ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మంచి న్యూస్ ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ చిల్డ్రన్ చాలా చాలా తక్కువ ఉంది. పెద్దవాళ్ళు చూసేటప్పుడు 100 మందికి 5% సీరియస్ అవుతున్నారు, దాంట్లో 1% వరకు ఫెయిల్ అవుతున్నారు. కానీ పిల్లల విషయంలో చూస్తే చాలా మంచి న్యూస్ ఏంటంటే సీరియస్ అవ్వడం చాలా చాలా తక్కువ. బట్ ఒక పర్టికులర్ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ చూస్తాం, 1000 నుంచి 10,000 మంది పిల్లలు కోవిడ్తో ఎఫెక్ట్ అవుతే ఒకలో ఇద్దరు ఈ పర్టికులర్ కండిషన్ మిస్సి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ చూస్తాం. ఈ పర్టికులర్ సిండ్రోమ్ 10,000 నుంచి 1,000 మంది పిల్లలు కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాక చూస్తాం. ఈ పర్టికులర్ కండిషన్లో ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ రేట్ చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ విశ్వదేజ అండి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఓమ్నీ ఆర్కే. మెయిన్గా సార్ చెప్పినట్టు మిస్సీ అన్న కండిషన్ మనం రెగ్యులర్గా వింటున్నాం, ఈ మధ్య పేపర్లో రెగ్యులర్గా పడుతుంది. పిల్లలు మొన్న రీసెంట్గా ఢిల్లీలో ఒక 177 కేసెస్ May 29th పేపర్లో కూడా వచ్చింది. సో ఈ కండిషన్ యొక్క పర్టికులారిటీ ఏంటంటే యూజువల్గా కోవిడ్ వచ్చిన పీక్ కోవిడ్ పీక్ వేవ్ తర్వాత ఒక 4 నుంచి 6 వారాల తర్వాత పిల్లల్లో ఈ కండిషన్ ఎక్కువగా చూస్తున్నామండి. సో యూజువల్గా ఈ కండిషన్ ఎలా గుర్తించాలి అంటే పిల్లల్లో కోవిడ్ తర్వాత కానీ లేదా కోవిడ్ ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు కానీ 4 నుంచి 6 వారాల తర్వాత ఫీవర్ కానీ, బాడీ నిండా ర్యాష్ కానీ, లేకపోతే ఎక్కువ వాంతులు, మోషన్స్, కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి, లిప్స్ అవి ఎర్రగా అవుతున్నాయి, అసలు ఫీవర్ మందులేసినా తగ్గట్లేదు. సో ఈ కండిషన్స్లో యూజువల్గా ఈ సిమ్టమ్స్తో యూజువల్గా చూస్తున్నాం వాళ్ళందరికీ. ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అయి చేస్తే బ్లడ్ టెస్ట్లో కోవిడ్ యాంటీబాడీస్ పాజిటివ్ వస్తున్నాయి. ఈవెన్ కోవిడ్ హిస్టరీ లేకపోయినా సరే కోవిడ్ యాంటీబాడీస్ పాజిటివ్ వస్తున్నాయి. వాటితో పాటు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారండి, సిఆర్పిఎస్,
ఉంటాయి సార్, అవి కూడా బాగా ఎక్కువ ఉంటున్నాయి. సో మెయిన్ ఈ డిసీజ్ యొక్క మెయిన్ ట్రీట్మెంట్, మెయిన్ క్యాచ్ ఏంటంటే దీన్ని ఎర్లీగా క్యాచ్ చేయడం వల్ల, ఆర్ ఎర్లీగా డయాగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తున్నామండి. ఎందుకు అంటే ఒకవేళ ఎర్లీగా ట్రీట్ చేయకపోయినా, ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోయినా గుండె ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పి చాలా చోట్ల చాలా కేసు రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ కాంప్లికేషన్స్ అన్నిటినీ మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం మెయిన్గా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల. సో ఎప్పుడైనా సరే పేరెంట్స్కి ఒకటేనండి, ఫీవర్ వచ్చినా ర్యాష్ వచ్చినా ఇప్పుడు మేము చెప్పిన సిమ్టమ్స్ ఏ ఉన్నా సరే డెఫినెట్గా మీ కన్సల్ట్ మీ పీడియాట్రిషియన్ ఒకసారి కన్సల్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహావిశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ఎంపీ విజయసాయి, మంత్రులు కురసాల, మొత్తం సెట్టిల వెల్లడి. అప్పన్నను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి దంపతులు, ఆశీర్వచనం అందించిన అర్చకులు. అశోక్ గజపతిని విమర్శించే నైతిక హక్కు విజయసాయికి లేదు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ధ్వజం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వమని కార్మిక నేతల శపథం. వైసీపీలో చేరలేదనే పల్లాపై కక్ష సాధింపు చర్యలు, ఉత్తరాంధ్ర యాదవ ఐక్య వేదిక ఆరోపణ. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.